ఏసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యమును చదువుకుందాం ఇర్మి రాసిన గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు నుండి ఐదు వచనములను పదహేడు నుండి పంతొమ్మిది కీర్తనల భాగము డెబ్భై ఒకటో అధ్యాయం ఒకటి నుండి ఆరు పదహైదు నుండి పదహేడు వచనములను మరియు మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనము పదమూడో అధ్యాయం పదమూడో వచనము మరియు లూక రాసిన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి నుండి ముప్పై వచనములను మనము చదువుకోబోతున్నాం ప్రియమైన దైవజనాంగమా చదువుకున్న వాక్య భాగమును బట్టి మనము చూసినట్లయితే దేవుని బిడలమైన మనమందరం కూడా పిలవబడిన వారమే తల్లి గర్భంలో మనలను రూపింపక మునుపే మనలను తెలుసుకొని ఉన్నాడు మన దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు ప్రియమైన దైవజనాంగమా మన అందరి పట్ల ఆయన గొప్ప ప్రణాళిక ఉంది గొప్ప ఉద్దేశం ఉంది మన మనము భూమి పైన ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించి ఉన్నాడు ప్రియమైన దైవజనాంగమ చదువుకున్న వాక్య భాగంలో ఇర్మియా కూడా దేవుడు ప్రవక్తగా పిలువబడి ఉన్నాడు అలాగే మనల్ని కూడా ఒక్కొక్క పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకొని ఉన్నాడు పిలవబడిన మనము ఏమేం చేయాలి ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అంటే ప్రియమైన దైవజనాంగమ నాలుగు పాయింట్లో మనము సింపుల్గా దీని గురించి తెలుసుకోబోతున్నాం మొదటిగా ఆయన సన్నిధిలో ఆయన వాక్కు కొరకు మనము ఎదురు చూడాలి ఆయన ఆజ్ఞను పొందుకోవాలి రెండో పాయింట్ ఏమిటంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చటకు మనం సిద్ధపడాలి ఆయన ఇచ్చిన పనిని మనం ప్రేమించాలి మూడో పాయింట్ ఏమిటంటే ఆయన ఆజ్ఞకు మనము లోబడాలి నాలుగో పాయింట్ ఎవరికి మనము భయపడక ఆయన ఇచ్చిన పనిని మనము చేసి ముగించాలి ప్రియమైన దైవ జనాంగమా ఈ నాలుగు పాయింట్స్ వివరణ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మొదటిగా ఆయన సన్నిధిలో ఆయన వాకు కొరకు ఎదురు చూడాలి ఆయన ఆజ్ఞను మనము పొందుకోవాలి ఆయన ఏ జనాంగం వద్దకు వెళ్ళమంటున్నాడో ఏం మాట్లాడమంటున్నాడో తెలుసుకోవాలంటే ఆయన సన్నిధిలో వేచి ఉంటేనే కదండి మనం తెలుసుకోగలం ఆయన స్వరాన్ని వింటేనే కదా మనం ఆయన ఆజ్ఞను పొందుకోగలం సో మనము ఆయన సన్నిధిలో మనం వేచి ఉండి ఆయన వాక్కును పొందుకోవాలి అది మొదటి పాయింట్ ఇంకా రెండో పాయింట్కి వస్తే ఆయన ఆజ్ఞను నెరవేర్చటకు మనము సిద్ధపడాలి ప్రియమైన దైవజనంగమ మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక రే పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటి పదమూడు పదమూడు వచనము ప్రకారము కృపావరములలో శ్రేష్టమైన వాటిని మనము ఆసక్తితో అపేక్షించాలి అని వాక్యం సెలవిస్తున్నది అవును మనము ఆయన ఆజ్ఞను పొందుకున్నాం ఆయన ఆజ్ఞను నెరవేర్చటకు మనము సిద్ధపడాలి ఎలా సిద్ధపడాలి మనము ఆ పని చేయడానికి మనకి కృపావరములు అవసరం ఆయన ఒకవేళ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఆయన అద్భుతములు చేయాలని మన ద్వారా ఆశిస్తున్నట్లయితే మన ద్వారా స్వస్థతలు జరిగించాలని ఆయన ఉద్దేశం అయితే అవి పొందుకోవడానికి మనం ఆయన సన్నిధిలో మనము సిద్ధపడాలి ఆయన అడిగి ఆ వరములను మనం పొందుకోవాలి అలాగే మనము ఆ పనిని చేయడానికి మనలో ఆ ప్యాషన్ స్పిరిట్ అంటే ఆయన పనిని చేయడానికి ఆ పని పైన ఆ పనిలో ఆ ప్రేమ కలిగి ఆ పనిని చేయడానికి ఆయన యొక్క ప్యాషన్ మనము పొందుకోవాలని ఆయన సన్నిధిలో మనము ఇవా వీటన్నిటి కొరకు మనం సిద్ధపడాల్సిన వారిగా ఉన్నాం ఇక మూడో పాయింట్కి వస్తే ఆయన ఆజ్ఞకు మనము లోబడాలి ఆయన పనిని మనము చేయాలి ఆయన ఆజ్ఞకు ఎలా లోబడాలంటే లూక రాసిన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ముప్పై వచనంలో మనము చదువుకున్నట్లయితే ఏరియా దినముల ఎందు మూడేండ్లు ఆరు నెలలు ఆకాశం మోయబడి దేశం అంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్లో అనేక విధోరాను రుండినను ఏలియా సీదోనులో సారేపతు అని ఊరిలో ఉన్న ఒక విధోరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదని వాక్యం సెలవిస్తున్నది అలాగే ఏలిషా కూడా ఇజ్రాయెల్లో అనేక కుష్ఠరోగులు రోగులు ఉన్నాను సిరియా దేశసుడైన నయమాను తప్ప మరి ఎవడును ఎవడును శుద్ధి నొందలేదని వాక్యం సెలవిస్తున్నది ఇక్కడ మనము గమనిస్తున్నట్లయితే వాక్య భాగంలో ఏలియాను ఎలిషా కూడా ఇచ్చిన ఆజ్ఞాపించిన పనిని మాత్రమే చేసినట్లు ఆ పనిని మా ఆ పనిని చేయడానికి లోబడినట్లు మనము గమనించగలం సో ఇక నాలుగో పాయింట్కి వస్తే మనము ఎవరికి భయపడకూడదు ప్రేమైన దైవ జనాంగమా మనలను దేవుడు ఏ జనాంగం వద్దకు పంపిస్తున్నాడో వారికి మనము భయపడకూడదు వారు మన మనపైకి యుద్ధం యుద్ధం మనకు వస్తారు కానీ విజయం పొందజాలరని దేవుని వాక్యం సెలవిస్తున్నది భయపడక ఆయన పనిని చేసినప్పుడు ఆయన మనతో ఉండి వారిపైన మనకి విజయాన్ని ఇస్తాడని మనం వాక్యంలో చూడగలం కీర్తనకారుడు కూడా కీర్తనలు డెబ్బై ఒకటి అధ్యాయం ఒకటి నుండి ఆరు పదహైదు నుండి పదిహేడు వచనంలో మనం చూసినట్లయితే కీర్తనకారుడు కూడా ఇలా అంటున్నాడు దేవుడు నాకు ఆశ్రయదుర్గము నా రక్షకుడు నన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచడు ఆయన నన్ను రక్షింప నిశ్చయించుకున్నాడు కాబట్టి నేను ఆయన నీతిని ఆయన రక్షణ గురించి దినమెల్లా వివరించదను ఎన్నసక్యం కానీ ఆయన ఆశ్చర్యకారంలోనూ నేను తెలుపుతూనే ఉంటాను అని వాక్యంలో మనము కీర్తనకారుడు చెప్తున్నట్లు మనం చూడగలం దేవుడు ఏ జనాంగం వద్దకు పంపుతున్నాడో వారికి మనం ఒకవేళ భయపడినట్లయితే వారి చేతనే మనకు భయాన్ని పుట్టిస్తు పుట్టిస్తాను అని దేవుడు అంటున్నాడు సో మనం భయపడక ఆయన పనిని చేసినప్పుడు వారిపైన మనకు విజయాన్ని ఆయన ఇస్తాడు ఆయన అద్భుతమైన హస్తము మనకు తోడుగా ఉండి మన చేత భీకరమైన కార్యములు జరిగించును దేవు నామానికి మహిమ కలుగును గాక అమ్మే